5 years. ముందుగా థ్యాంక్స్ టు హైకోర్టు జడ్జ్ మల్లికార్జునరావు గారు. ఇదేంటి బెయిల్ చంద్రబాబుకి వస్తే మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారంటారా? నేను బెయిల్ గురించి కాదు, తీర్పు గురించి. గతంలో ఎన్నో సందర్భాలలో కోర్టులో ఏ రకంగా వాదనలు జరుగుతాయి, తీర్పు ఏ రకంగా వచ్చిందని చెప్పేసి చంద్రబాబు కేసుకు సంబంధించి ఎన్నో సందర్భాలు వీడియోలు ఇచ్చాం. అబ్బే, ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మనం అనుకునే వేళ రాలా. ఎందుకంటే తీర్పులు రిజర్వ్ చేయటం లేదన్నప్పుడు విచారణలు వాయిదాలు వేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి సందర్భం కూడా మనం మాట్లాడుతున్నది ఏంటి, సాక్ష్యాలు ఉంటే అప్పుడు దానికి తగ్గట్టు స్టెప్స్ తీసుకునే సాక్ష్యాలే లేవు. సో బయటకు వస్తాను అనుకుంటూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఈరోజు మార్నింగ్ నేను ఏదైతే వీడియో ఇచ్చానో అలాగే డిస్క్రిప్షన్ లింక్ కూడా పెడతా, వీడియో లింక్ కావాలంటే చూడండి, లేదా మన కన్వీనియంట్ ట్యాబ్లో వీడియో కూడా చూడండి. జస్ట్ ఎంత 2-3 గంటలు అవుతుంది ఇచ్చి కూడా అందరూ నేను చెప్పుకున్నా. చంద్రబాబు కేసులో ఇదిగో పలానా తప్పు చేశాడు, పలానా సాక్ష్యం మాకు దొరికింది, ఇదిగో ఇంత డబ్బులు ఆయన స్వార్థానికి వాడుకున్నాడు, క్విట్ ప్రోకో వల్ల ఆయనకి ఇదిగో లాభం జరిగింది అని చెప్పేసి ఇంత చూపించలేకపోయారు ఏపీ సిఐడి వాళ్ళు. ఈ వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా, ముఖ్యంగా సదర్ రామకృష్ణ చెప్తున్నట్టుగా ఇంకేమైనా అవినీతి దొరికేశాడు అది ఇది ఏమి లేదు, అక్కడ ఏమి లేకుండా వీళ్ళు ఏదో హడావిడి చేస్తూ ఉన్నారు. అదే ఈరోజు హైకోర్టులో ప్రూవ్ అయింది, ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారు. ఒకవేళ రాకపోతే సుప్రీంకోర్టులో క్వాష్ ఉంది, అది ఎలా చేస్తారు, పోనీ అప్పుడు కూడా ఎలా చేయకపోతే తర్వాత మాట్లాడదాం అన్న అవసరం రాలా ఇప్పుడు. సో రేపు ఫస్ట్ థింగ్ ఈయన మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు గారు హెల్త్ ఇష్యూస్ వల్ల, ఆ మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఏవైతున్నాయో అప్ టు 28 అవి అప్లై అవుతాయి. 29వ తారీఖు నుంచి గేమ్ స్టార్ట్. ఆయన రాజకీయ సభల్లో పాల్గొనొచ్చు, రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండొచ్చు, ఆయనకు ఓపిక. అయితే ఏసీబీ కోర్టుకి 28వ తారీఖు సాయంత్రం అటెండ్ అవ్వాల్సిన అవసరం, జైలుకి వెళ్ళాల్సిన అవసరం. 30వ తారీఖు మాత్రం ఏసీబీ కోర్టు మీద అటెండ్ అయ్యి ఏ ట్రీట్మెంట్ జరిగింది ఏంటి అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆయనకి ఇచ్చింది ఏంటిది, రెగ్యులర్ బెయిల్, ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు కదా, దానిని రెగ్యులర్ బెయిల్గా కన్వర్ట్ చేసేసారు. ఇక అర్థమవుతుందా? చంద్రబాబు తరఫున లాయర్లు వాదనలు వినిపించారు, సిఐడి తరఫున వాళ్ళు లాయర్లు వాదనలు వినిపించారు. ఇందులో క్లియర్గా చంద్రబాబు తరఫున లాయర్లు ఏం చెప్పున్నారు, ప్రభుత్వం తరఫున వాదిస్తున్న లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులు ఒత్తిడి మేరకు అక్కడ పనిచేస్తున్నట్టుగా ఉంది. క్లియర్గా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, వాదనలు కావచ్చు, మొత్తం అలాగే ఉన్నాయి. మేము వాళ్ళ మీద బార్ కౌన్సిల్ ఫిర్యాదు చేయవచ్చు, బట్ మాకు నచ్చరుగా మేము వదిలేసాం ఆ టాపిక్, కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న విధంగా కరెక్ట్గా లేదండి. మీరు అన్ని చెక్ చేయండి, ఆయన ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎన్ని రిమాండ్లు విధించున్నారు, ఈలోపు వచ్చేసి సాక్షులను వచ్చేసి విచారించారా లేదా, అసలు గతంలో ఏం తెలియదు, ఇప్పుడు ఏం తెలియదు, మొత్తం మీరు చూడండి. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా అసలు లెక్క ఏంటో మొత్తం మీరు తీయండి. ఎట్టి పరిస్థితుల్లో ఈయన మరలా జైలుకి రావాల్సిన అవసరం లేదు, అండ్ ఈయనని అదుపులో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని మేము కోరుతున్నామని ఏదైతే టీడీపీ లాయర్లు చెప్పున్నారో, నా టీడీపీ చంద్రతరఫున లాయర్లు చెప్పున్నారో దానికి హైకోర్టు జడ్జి మల్లికార్జున గారు ఓకే చేసి, ఏపీసీఐడి తరఫున వాళ్ళు ఏదైతే వాదన వినిపించున్నారో సాక్షులు బలంగా లేనందువల్ల, కేసులు అప్పసలు లేని వల్ల అది పక్కన పెట్టేసి బెయిల్ ఇవ్వటం జరిగింది. సో డిసెంబర్ 1 లేదా ఈ నవంబర్ 29 భారీ బహిరంగ సభ పెడతారో లేదన్నప్పుడు పబ్లిక్గానే ఒక జర్నలిస్ట్తో మీటింగ్ లాంటిది పెడతారో, ప్రెస్ మీట్ లాగా, లేదన్నప్పుడు ఎక్కడన్నా సబ్ పెడతారో, లేదు ఇవన్నీ వద్దు డిసెంబర్ 1 అంటారో, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ నవంబర్ 30 ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కదా, మర్చిపోయాను. సో ఏపీలోనే చేయలేదని చేయాలంటే ఆయన హెల్త్ కొంచెం బాగాలేదు కాబట్టి ఇమీడియట్గా అంటే నాకు తెలిసి అవ్వదు. డిసెంబర్ 3 తెలంగాణలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిసెంబర్ 4, 5, 6 తారీఖులలో ఏపీలో మొత్తానికి భారీ బహిరంగ సభ ఉండబోతుంది జనసేన అనే టీడీపీ మీద నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే షరతులు లేనటువంటి బెయిల్ ఆయనకు వచ్చేసింది, హ్యాపీగా ఇంతకుముందు ఎలాగైతే అలాగే ఉండొచ్చు. ఎప్పుడన్నా కేసు సంబంధించి విచారించాలంటేనో లేదన్నప్పుడు అటెండ్ అవ్వాలంటే అదేంటో నార్మలే. జగన్ కానీ ఇప్పుడు 30 కేసులు 20 కేసులు ఎన్ని కేసులు నెంబర్ కూడా తెలియదు నాకు, బట్ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణ అయితే పదుల సంఖ్యలో కేసులు అంటూ ఉంటారు. సరే, మొత్తానికి 10 సంవత్సరాలుగా బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన కూడా కొన్నిసార్లు కోర్టుకి అటెండ్ అవ్వాల్సి అన్నప్పుడు ఎగ్జెంప్షన్ కోరుతూ ఉంటారు, అటువంటిది ఏమో నేను కోరతాడా, అసలు అవన్నీ ఉండవండి బాబు, రేపు సుప్రీంకోర్టులో క్వాష్ ఎలా చేస్తారు చూడండి, ఉన్న కేసులన్నీ కొట్టేస్తారు చూడండి అని మీరు అంటారా, చూద్దాం. హైకోర్టులో అయితే రెగ్యులర్ బెయిల్ ఇచ్చేశారు, హ్యాపీ టీడీపీ వాళ్ళు, చంద్రబాబు ఫ్యాన్స్. అండ్ సుప్రీంకోర్టులో క్వాష్ కనుక ఎలా చేస్తే
డబుల్ హ్యాపీ. ఇక వైసీపీలో అయితే గిలగిల కొట్టుకోవడం తప్ప వేరేదైతే ఉండదు.